हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल सुनीता टॉक्स एला बहुना सर चला बहुत मी अंदर बहुत सो ई रोज वीडियो चाला वरक टीनेजर्स की वीडियो हेल्प सो टीनेजर्स एवरना सर अबाई का अम्मा का सिचुवेशन अच्छेदे अबाई ना लव चेस्ना लेदे अम्मा ना लव चेस्टी सो एंत प्रेमस्तुद नु सो अभी क्यूरियासिटी उ खचिता चाल मंदी सो ई रोज वीडियो अदे शेर चाहा वाल मिम्मली एंत लवो तेवाली वाल टू क्वेश्चन अड़गा सो एट टू क्वेश्चन टू क्वेश्चन वाले अर्थम होते खचिता अर्थम होना सो मरी मी लवे अवतल वाल चूप्चे लव एंतर करेक्टू सो असल तेवाली अड़गवल रे क्वेश्चन ने वीडियो शेर चाहा सो वीडियो स्किप चेयकुंडा चूडंडी अलागे फर्स्ट टाइम मन चैनल एवरैना चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडी इलांटि मंची मंची अपडेट्स कोसम अंड दांतो पाटुगा मीरु नन्नु इंस्टाग्राम लो कूडा कांटाक्ट अवच्चु लेदा मेल लो अयिना कांटाक्ट अवच्चु अंड लिंक्स नेनु डिस्क्रिप्शन लो इस्तानु कावाली अनुकुन्न वाळ्ळु मात्रमे ओकसारि चेक चेसुकोंडि इंका लेट चेसुकोकुंडा वीडियो स्टार्ट चेद्दां सो इप्पुडु नेनु चेप्पबोये ई टू क्वेश्चन्स कूडानु टू क्वेश्चन्स ओकेसारि अडगमाकंडि एंदुकंटे ఒక క్వశ్చన్ అడగండి అండ్ ఇంకొక అంటే ఇంకొద్ది రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఒక టైం చూసుకొని మళ్ళీ మీరు ఎప్పుడైతే ఫ్రీగా హ్యాపీగా అండ్ మంచి మూడ్ లో మాట్లాడుకునే సిచువేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ మీరు సెకండ్ క్వశ్చన్ అడగండి అండ్ రెండు క్వశ్చన్స్ ఒకేసారి అడగొద్దు మీ లవర్ ని ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు నిజమే చెప్పాను నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు ఈ క్వశ్చన్ అడగండి ఒకసారి ఈ క్వశ్చన్ అడిగినప్పుడు చాలా మంది దగ్గర నుంచి వచ్చే మెయిన్ గా ఒక సమాధానం ఏంటి అంటే నువ్వు చాలా క్యూట్ గా ఉంటావు చాలా అందంగా ఉంటావు చాలా బ్యూటిఫుల్ గా ఉంటావు లేదా అబ్బాయిలు అయితే చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు సో ఇదే క్వశ్చన్ ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర నుంచి వస్తుందన్నమాట సో ఇదే ఆన్సర్ ఇచ్చారు అంటే అది చెప్పుకోదగ్గ 100% ఎక్కువ లవ్ అయితే లేనట్టు ఉన్నట్టు కాదు లేనట్టు అన్నమాట సో ఎందుకంటే అందాన్ని చూసి క్యూట్ గా ఉన్నావు బ్యూటిఫుల్ గా ఉన్నావు అందుకే నువ్వు నాకు నచ్చావు అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను అంటే అది అసలు కరెక్ట్ రీజన్ కాదు అది అసలు లవ్వే కాదు చెప్పాలంటే సో ఎందుకంటే ఈ రోజు అందంగా ఉంటారు మీరు ఎందుకంటే మంచి వయస్ లో ఉన్నారు ఎంగేజ్ లో ఉన్నారు టీనేజర్స్ సో ఖచ్చితంగా బ్యూటిఫుల్ గానే కనిపిస్తారు కానీ ఒక 50 ఇయర్స్ 45 ఇయర్స్ అప్పుడు కూడా మీరు ఇలానే ఉంటారా హ్యాండ్సమ్ గా బ్యూటిఫుల్ గా ఉంటారా అప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ మీ అందం తగ్గిపోదా అలానే ఉంటారా సో అంటే ఆ రోజు మీరు అందం తగ్గిపోయిందని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా అంటే నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి ఫస్ట్ మీరు అంటే ఎవరైనా కూడాను ఆ మాట అడిగినప్పుడు అలాంటి సమాధానం ఇచ్చారు అంటే మాత్రం ఖచ్చితంగా అది అంత ప్యూర్ లవ్ అయితే కాదు అంత ఎఫెక్షన్ ఏం కాదన్నమాట అది కొంచెం మంచిగా ఉన్నంత వరకు మాత్రమే అలా స్మూత్ గా వెళ్ళిపోతుంది ఆ లవ్ అనేది కొంచెం ఏమన్నా బెడ్స్ కొట్టిందా ఆ లవ్ బ్రేక్ అప్ అయిపోతుందన్నమాట సో అది అండ్ మీరు అడగవాల్సిన ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇదే అన్నమాట నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు ఒకసారి అడిగి చూడండి మీ లవర్ ని సో ఎలాంటి రియాక్షన్ వస్తుందో కూడా ఒకసారి తెలుసుకోండి అండ్ తర్వాత నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇష్టపడే వాళ్ళని ఈ క్వశ్చన్ అడిగి చూడండి ఒక 24 అవర్స్ నూనాతో ఉంటే ఏం చేస్తావు ఈ క్వశ్చన్ అడగండి ఒకసారి ఎలాంటి రియాక్షన్ వస్తుంది ఎలా మాట్లాడతారు మీకు అర్థమైపోతుంది అండ్ నిజంగా రియల్ గా ఇష్టపడే వాళ్ళైతే వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట ఏంటంటే ఒకవేళ 24 అవర్స్ నీతో ఉండే ఛాన్స్ వస్తే నీ వల్లోనే పడుకుంటాను నీ వల్లోనే పడుకొని చనిపోతాను సో ఇలా ఒక వర్డ్ అనేది వస్తుందన్నమాట కంపల్సరీ వస్తుంది కానీ ఇలా కాకుండా సో ఒకవేళ నాకు అలాంటి ఛాన్సే వస్తే నిన్ను హగ్ చేసుకుంటాను కిస్ చేసుకుంటాను ఫిజికల్ గా కనెక్ట్ అయిపోతాను నా ప్రేమ పిచ్చి ఎంతో నీకు చూపిస్తాను లేదా నా ప్రేమ ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటాను ఆ రోజు సో ఇట్లా నెగటివ్ గా మాట్లాడారంటే మాత్రం ఫేక్ అన్నమాట ఖచ్చితంగా ఫేకే అది అన్నమాట అంటే అక్కడ అర్థమైపోతుంది అంటే ఏంది ఏదో ఒక అవసరం కోసం మాత్రమే ఉంటున్నారా లేకపోతే రియాలిటీగా నన్ను ఇష్టపడుతున్నారా అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు జెన్యూన్ గా ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళ నోటి నుంచి అయితే ఇలాంటి మాట రాదు అసలు ఫిజికల్ కనెక్షన్ అనే మాట అస్సలు రాదు అన్నమాట అంటే ఫిజికల్గా నేను కరెక్ట్ అయిపోవాలి సో 24 అవర్స్ ఉంటే ఎంజాయ్ చెయ్యాలి ఇలాంటి మైండ్లో థాట్స్ వస్తున్నాయి అంటే అది
నిజమైన ప్రేమ అని అనిపించుకోదన్నమాట. సో ఓకే హక్ చేసుకోవాలి లేదా హక్ చేసుకొని పడుకోవాలి, నీ వల్లనే ఉండాలి, ఇలాంటి ఆలోచనలు మేబీ ఓకే అంతవరకు ఒప్పుకోవచ్చు మనం అది జెన్యున్ లవ్ అని. కానీ ఎప్పుడైతే ఇంకా ఇంకొక వేలో వెళ్ళిపోతుందో సో అది ఖచ్చితంగా నిజమైన లవ్ అయితే అనిపించుకోదు. సో ఒకసారి ఈ క్వశ్చన్ కూడా అడిగి చూడండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో మీరు ఇష్టపడే వాళ్ళ దగ్గర నుంచి అనేది అయితే ఒకసారి తెలుసుకోండి. తప్పేం లేదు, ఎందుకంటే ఫ్యూచర్లో మీరు లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనుకుంటున్నారు, ఎందుకంటే అలాంటి థాట్స్ మేము కలిసి ఉండాలి అనుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకోవటంలో తప్పు లేదని నా ఫీలింగ్ అన్నమాట. ఎందుకంటే లైఫ్ అంటే 1 ఇయర్ 2 ఇయర్స్తో క్లోజ్ అయిపోయేది కాదు కదా, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, జీవితం ఉన్నంత వరకు బ్రతికున్నంత వరకు కలిసి ఉండాలి కాబట్టి. సో ఇట్లాంటివి చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగి తెలుసుకోవటంలో తప్పు లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక సీరియస్గా తీసుకొని అడగొద్దు ఈ క్వశ్చన్ అనేది, బట్ ఏదో మాటల్లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు జస్ట్ క్యాజువల్గా అడగండి. సో అప్పుడే జెన్యున్గా మనసులో ఉన్న పాయింట్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. సో ఏదో సీరియస్గా కానీ ఏదో కోపంతో కానీ అడిగారంటే మేబీ వేరే మాటలు రావచ్చు బయటికి చెప్పలేం కాబట్టి. సో నార్మల్గా ఉంటూనే ఈ క్వశ్చన్స్ అడగండి. సో ఈ 2 క్వశ్చన్స్ అయితే ఒకసారి మీరు ఇష్టపడే వాళ్ళని అడిగి చూడండి. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బట్ జెన్యున్గా కామెంట్ చేయండి. సో అంటే మేబీ ఇలా రియాక్ట్ అవుతారని నాకు తెలీదు, ఇలాంటి అంటే ఇలా మాట్లాడారు సో అది నేను చెప్పొచ్చా లేదా అని అనుకోకుండా ఒకసారి మీ ఇష్టపడే వాళ్ళని ఈ 2 టెస్ట్లు చేయండి. ఒకసారి ఈ క్వశ్చన్స్ అడగండి, టెస్ట్లు కూడా కాదులేండి, క్వశ్చన్స్ అడగండి. సో ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది లవ్ జెన్యున్గా ఉంది, ఎంత బాగా ఇష్టపడుతున్నారు లేదా ఫేకా ఇదంతా అనేది కూడా కొంచెం ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో అండ్ నాకు తెలిసిందైతే నేను చెప్పాను, అండ్ మోస్ట్లీ చాలామందికి ఏంటంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు బట్ అది నిజమా కాదనే డౌట్ అయితే కంపల్సరీ ఒక టైంలో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు కానీ, ఏదంటే గొడవ వచ్చినప్పుడు కానీ, ఆ బ్రేకప్ టైంలో కానీ కంపల్సరీ అబ్బాయిలకి అమ్మాయిలకి అనిపిస్తూ ఉంటుంది అసలు ఏంటి ఇలా ఎందుకు జరిగింది, అసలు ఇది ఎంతవరకు లవ్, ఈ లవ్ నన్ను అంటే ఎంత ఎక్కువగా లవ్ చేస్తున్నారు నన్ను అసలు అని తెలుసుకోవాలి అనే ఒక ఇది ఉంటుంది కదా కంపల్సరీ. సో అది తెలుసుకోవటానికి మాత్రమే ఈ క్వశ్చన్స్ అడగండి అని చెప్తున్నాను నేను. అంటే మేబీ మీరేంటి 100% ఈ 2 క్వశ్చన్స్ మీద ఆధారపడి లైఫ్ డెసిషన్ తీసుకోమాకండి, కాకపోతే కొంతవరకు వాళ్ళు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఒక 50-60% అయినా సరే వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, సో మీ గురించి మిమ్మల్ని ఎంత ప్యూర్గా లవ్ చేస్తున్నారు అనేది అయితే కొంతవరకు మీకు తెలుసుకునే అవగాహన కలుగుతుంది అని మాత్రమే నేను షేర్ చేస్తున్నానండి ఈ వీడియో. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు మోస్ట్లీ ఇలాంటి వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని ఇవ్వడానికైతే మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. అండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.